లైక్ ద ఏజ్ ఆఫ్ 8, 9, or 10 ఇయర్స్ ఆ ఎండకి తట్టుకొని నువ్వు రోజంతా ఆ ఎండలో పనిచేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎవరికైనా అది ఎవరికి రాకూడదు. నేను ఇంత ధైర్యంగా అప్పుడు నా స్కూల్లో నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి ఇలా చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఏమన్నాడు అంటే లైక్ ఇలా నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తనకి చెప్తే ఏమన్నాడంటే యు ఆర్ ఎ క్రాస్ బ్రీడ్ అది ఇది అన్నట్టు మా మెడిసిన్ నాకు ఏడిపోచ్చేది. లైక్ అలా వచ్చి మా టీచర్ దగ్గర ఏడుస్తుండే. సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, లైక్ తిను కోల్పోయినదంతా నేను ఇవ్వాలి, ఏ రోజైనా హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ అన్నట్టు. నేను 8 జాబులు అప్లై చేస్తే నాకు 5 జాబులు కన్ఫర్మ్ అయినాయి. నమస్తే, నా పేరు చందులాల్ బోడా. నేను పుట్టి పెరిగిందంతా మారుమూల గ్రామమైన ఆలియాతండ వేపలగడ్డ పంచాయతీ లక్ష్మీదేవిపల్లి మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో పుట్టి పెరిగింది మొత్తం బిలో పోవర్టీ లైనే ఉండింది అంతా. మా నాన్నగారు నేను కడుపులో ఉన్నప్పుడే లైక్ ఫస్టే వద్దనుకున్నారు నన్ను, బేబీగా ఉన్నప్పుడే. ఐ మీన్ 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మా నాన్నగారు ఏంటంటే మా మదర్ వచ్చేసి సెకండ్ వైఫ్ అన్నమాట, సో వద్దు, ఆల్రెడీ నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా నీకు, దెన్ మళ్ళీ ఇంకో 4th చైల్డ్ మనకు వద్దు అని చెప్పేసి చెప్పడంతో మా అమ్మ కూడా మాటినేసి ఆపరేషన్ కోసమని వెళ్ళి ఐ మీన్ సిజేరియన్ కోసమని వెళ్ళింది. సో ఆ సిజేరియన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందంట. సో అప్పుడు ఏమైందంటే మా అమ్మ మా నాన్నకి చెప్పింది, ఇలా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే లేదు అసలు ఆ బేబీ నా బేబీయే కాదు అన్నట్టు, ఆ వద్దు 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 అని దాన్ని తీసేయాలి అబార్ట్ చేసేయాలి అన్నట్టు హీ ఫోర్స్డ్. మా అమ్మని చాలా ఫోర్స్ చేశారు, బట్ మా అమ్మ ఉంచేసుకుంది అలాగే ఉంచేసుకుంటే లైక్ 5th మంత్గా బేబీగా నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్నగారు ఎల్ఐసిలో చేస్తారు యాక్చువల్లీ, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిందంట ఇలా ఎందుకు రావట్లేదు, బేబీని అయితే నేను అబార్ట్ చేసుకోలేను మీరెందుకు రావట్లేదు అని అడిగితే జస్ట్ ఒక మాట అడిగిన దానికే విదిన్ 1 వీక్లో అతను వచ్చి డివోర్స్ చేసుకున్నారు. అలా చేసి డివోర్స్ తీసుకున్నాడు. మా అమ్మకేం తెలుసు, తను జస్ట్ ఒక 20, 21 ఇయర్స్ అమ్మాయిగా ఉంటుండే అప్పుడు 15 ఏళ్ల పిల్లని మోసం చేసి పెళ్లి కాలేదని చెప్పి ఐ మీన్ పెళ్ళైనా సెకండ్ వైఫ్గా నేను నిన్ను బాగా చూసుకుంటాను రాణిలా చూసుకుంటాను ఆశలు పెట్టేసి 15 ఏళ్ల అమ్మాయిని ఒక పాప పుట్టిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ నాకు మా అక్కకి ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చిండే, ఆ 4-5 ఇయర్స్ బాగానే మేనేజ్ చేశాడు ఇటు అటు, కానీ తనకు వచ్చే శాలరీకి ఈ 2 పిల్లలు ఈ 4 పిల్లలు అవ్వదనుకున్నాడో మరి తనకి ఏ రీజన్ ఉందో నాకు తెలియదు. కానీ మమ్మల్ని ఐ మీన్ నేను కడుపులో పడంగానే నన్ను అసలు వద్దనుకున్నారు, అయినా నేను ఫోర్స్ఫుల్గా వచ్చా, ఐ మీన్ బై గాడ్ గ్రేస్ ఆర్ వాట్ ఐ డోంట్ నో. బట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము ఆయన వద్దనుకోవడము అలా మా అమ్మ కావాలి అనుకోవడం వల్ల లాస్ట్కి డివోర్స్ అయిపోయిందనమాట. డివోర్స్ అయ్యే టైంకి నేను కడుపులోనే ఉన్నాను 8th మంత్ బేబీగా. పుట్టినప్పటి నుంచి మా అమ్మ కూడా నాకేం లోటు చేయలేదు. ఒక 3-4 ఇయర్స్ మా అమ్మ కూడా చూసింది వాళ్ళ మా అమ్మ నేను పుట్టిన దగ్గర నుంచి ఇంకా మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళ నాన్న సైడ్ అంతా చాలా పువర్ ఫ్యామిలీ, 3 మామయ్యలు ఒక పెద్దమ్మ ఒక పిన్ని మా అమ్మ మొత్తం 6 మా తాతగారు అంతమందిని సాగాలంటే అప్పుడు అయ్యే పని కాదు, పైగా పొలం పనులు ఏంటి గడ్డి కోసి అమ్మేటోళ్ళంట అప్పట్లో. సో ఆ పనికి సాధలేక వాళ్ళ 6 మా మామయ్యలు 3 చిన్న చిన్న పిల్లలు అప్పటికి. సో మా అమ్మ కూడా సారా వండడం మొదలుపెట్టింది. సారా వండి మమ్మల్ని లైక్ పెంచేదనమాట. సారా వండేది కూలి పనులకు వెళ్ళేది. అలాంటి టైంలో మా మావయ్య వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉండడంతో మా మావయ్య వాళ్ళకి పోషించడము, మా మామయ్య కూడా ఆల్మోస్ట్ నియర్లీ 10-11 ఇయర్స్ ఉంటుండే, 11, 12, 13 అలాగా అలా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మాకు చేస్తూ ఉండేదన్నమాట. సో అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాను. పెరగడం కూడా మా అమ్మ నాకేం లోటు చేయలేదు, కానీ నాకు 4 ఇయర్స్ వచ్చేటప్పటికీ మా అమ్మ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను, నాకు ఆ ఏజ్లో ఏం తెలియకుండా, కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే నన్ను లైక్ స్కూల్లో కూడా చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరు అలా లేకుండే, బట్ 1-2 పర్సన్స్ అలా విలేజెస్లో ఉంటుండే అన్నమాట.
అండ్ అప్పుడు నేను ఇంత ధైర్యంగా అప్పుడు నా స్కూల్లో నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి ఇలా చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, లైక్ ఇలా నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తనకి చెప్తే ఏమన్నాడంటే యూఆర్ ఎ క్రాస్ బ్రీడ్ అది ఇది అన్నట్టు, వాడికున్న అక్కడున్న ఆ హాఫ్ నాలెడ్జ్ సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ నాలెడ్జ్ తోటి యువర్ క్రాస్ బ్రీడ్ అన్నట్టు, లైక్ నన్ను కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడడం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఎవరికీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు కూడా. ఈవెన్ నా నేను ఇప్పటివరకు చదివి నాకు ఇప్పటివరకు చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, అందులో వెర్రీ ఫ్యూ, వన్ ఆర్ టూ పీపుల్కే తెలుసు మా మదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని. అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను దానికి. సో ఆయన మా అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ యా అక్కడ కూడా మాకు అంతగా ఫినాన్షియల్ సపోర్ట్ లేకుంటుండే. సో మళ్ళీ సేమ్ సర్వైవల్, సారా ఉండడము, ఊర్లో పనులే, పొలం పనులకు పోవడము. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను ఫస్ట్ ఫిఫ్త్ వరకు మా ఊర్లోనే, పిఎస్ బికారితండ అని మా స్కూల్ నేమ్ అనమాట. మా విలేజ్ నేమ్ వచ్చేసి హలియతండ, బట్ అది వేరే ఊరికి శాంక్షన్ అయిన స్కూల్ని మా ఊర్లో పెట్టారు. సో పిఎస్ బికారితండ అని మా స్కూల్లో ఫస్ట్ టు ఫిఫ్త్ నేను చదువుకున్నాను. సెకండ్ క్లాస్ వరకు మేము చెట్టు కిందే చదువుకున్నాం, చింత చెట్టు కింద లేదంటే మా ఊర్లో నాయకుడు వాళ్ళ గుడిసె దగ్గర చదువుకుంటుండే. దెన్ నా సెకండ్ క్లాస్కి వచ్చేసి మా ఊర్లో స్కూల్ కట్టేశారు. కట్టినప్పుడు అప్పుడే మిడ్ డే మీల్స్ వచ్చాయి. మిడ్ డే మీల్స్ వచ్చినప్పుడు మా అమ్మకే మా అమ్మ వంట బాగా చేస్తుందని చెప్పేసి మిడ్ డే మీల్స్ కూడా మీరే పెట్టండి అని చెప్పి మా అమ్మని స్కూల్కి చైర్పర్సన్గా చేసేసి మిడ్ డే మీల్స్ కూడా పెట్టేలాగా చేశారు. ఆ టైంలో మిడ్ డే మీల్స్ పెడుతూ అలా ఇలా సారా కూడా అప్పుడు వండుతూ ఉంటుండే. ఐ నో ఇట్స్ ఇల్లీగల్, బట్ మాకు ఆ టైంలో అది ఒక సర్వైవల్ పాయింటే తప్పితే అది తప్పని తెలిసిన, అది చిన్నప్పుడు తప్పని తెలియదు అది కరెక్టేనేమో. వీళ్ళు మా ఊరంతా ఉండేవాళ్ళు సారా, మా ఊరంతా సారా కాసి ఊరంతా సారా తాగేవాళ్ళు. సో అది నాకు ఇల్లీగలా కాదా అదేంటో మాకు తెలియలేదు, కానీ అది మాత్రం మా పొట్ట నింపింది. సో అలా బతుకుతున్న టైంలో మా అమ్మ చాలాసార్లు, నేను చిన్నగా ఉన్నప్పుడు సెకండ్ థర్డ్ ఉన్నప్పుడు నాకు రమణమ్మ టీచర్ అని మా స్కూల్కి వచ్చారు. ఆవిడ నా మమ్మల్ని నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మా స్కూల్లో ఒక 20 మెంబర్స్ ఉంటుండే, మేము 20 మెంబర్స్లో ఒక 3 ఆర్ 4 మెంబర్స్ చాలా చాలా షార్ప్ ఉంటుండే అనమాట. అందరూ 1, 2, 1st ఆ సెకండ్ లెసన్లో ఉంటే మేము 5th, 6th లెసన్లోకి అలా మేము చక్కచక్క డైలీ హోంవర్క్ అలా చేసేయడం చూసి చాలా సపోర్ట్ చేశారు రమణమ్మ మేడం. మేడం మీరు లేకపోతే ఏమో వేరే విధంగా ఉండేదేమో లైఫ్, ఐ డోంట్ నో, బట్ మీరు లేకుంటుంటే మాత్రం అది డెఫినెట్గా బ్యాడ్ వేలోనే వెళ్ళేది అని అంటాను నేను. ఎందుకంటే ఆ టైంలో అందరూ పిల్లల్ని స్కూల్స్ మానిపించేసి కూలికి డబ్బులు వస్తున్నాయని కూలికి పంపించే రోజులు అదంతా నియర్లీ అర్లీ 2001, 2, 3 ఆ టైమ్స్లో. మీరు లేకుంటుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోయేదేమో మేడం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అదే ప్రాసెస్లో మా అమ్మ మిడ్ డే మీల్స్ పెట్టేదన్నమాట. రోజు మధ్యాహ్నం వచ్చి మాకు అన్నం పెడుతుంటే మా మేడం దగ్గర వచ్చి కూర్చొని ఏడ్చేది రోజు. చాలా ఏడ్చేదన్నమాట. సో అది చూసి చూసి నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను, ఐ డోంట్ నో వాళ్ళిద్దరికి మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ మీరు తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీ సైడ్ నుంచి 100 రీజన్స్ మీకు ఉండొచ్చు, కానీ మీరు చేసిన తప్పు దట్ ఈస్ టోటల్లీ 200% తప్పు. మీరు పోషించలేను, నా వల్ల కాదు అన్నప్పుడు ఒక అమ్మాయిని మీరు అసలు ముట్టుకోవద్దు, మీకు ముట్టుకునే హక్కు కూడా లేదు. మీరు ముట్టుకున్నాక తనని ఎలా అయితే పాడు చేసావో ఆ లైఫ్ అంతా తనని యూ హ్యావ్ టు తనతో పాటు ఉండి తన మంచి చెడు చూసుకోవాలి. అలా చూసుకోలేనప్పుడు ఎందుకు వచ్చావు లైఫ్లోకి? సో అలా మా అమ్మ రోజు వచ్చి మా టీచర్ దగ్గర ఏడుస్తుండే. లైక్ నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న టైము, ఎందుకు మా అమ్మ ఏడ్చేది? మా అమ్మ ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేది. లైక్ అలా వచ్చి మా టీచర్ దగ్గర ఏడుస్తుండే. సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, లైక్ తిను కోల్పోయినదంతా నేను ఇవ్వాలి ఏ రోజైనా సరే అన్నట్టు. మా అమ్మకి నేను చాలా హెల్ప్ చేస్తుండే. నేను నాకు సాటర్డే సండే వస్తే నేను కూలీ పనులకు వెళ్తుండే. నేను 4th క్లాస్లోనే స్టార్ట్ చేసిన పత్తి కలుపు తీయడానికి వెళ్ళడము, పత్తి తీయడానికి వెళ్ళడము. అది చాలా కష్టంగా అనిపిస్తుండే. లైక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 8, 9, or 10 years ఆ ఎండకి తట్టుకొని నువ్వు రోజంతా ఆ ఎండలో పనిచేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఎవరికైనా అది ఎవరికి రాకూడదు, హోప్ఫుల్లీ చాలా అది ఎవరికి రాకూడదు అని కోరుకుంటాను. ఐ హవ్ గాన్ త్రూ సో మచ్ ఆ పీరియడ్లో, అది ఎవరికి చెప్పుకోలేము. అండ్
మా అమ్మ ఎకనామికల్ స్టేటస్ కూడా అంత పర్ఫెక్ట్గా లేకుండే ఆ టైంలో. సో నేను ఆనాడే డిసైడ్ అయ్యాను, నేను చదవాలి, సిన్సియర్గా చదవాలి. నాకు తెలీదు చదువు చదువుకుంటే ఈ రేంజ్కి వెళ్తారు ఆ రేంజ్కి వెళ్తారు నాకు అసలు ఏమీ తెలీదు. బట్ నాకు చదువు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మా మేడం చెప్ప ఈరోజు చెప్పని పాఠం కూడా నేను చెప్పి అప్పచెప్పేవాడిని. సో నాకు చదువు అంటే చాలా ఇష్టం ఉంటుండే. లైక్ అది ఎందుకు మరి, అది గాడ్ బ్లెస్సింగ్ అనుకోవాలా, ఈ వేలో టర్న్ అయ్యేది ఉందని అనుకోవాలా, లేదంటే మా నాన్న చేసిన అన్యాయాన్ని నేను భర్తీ చేయాలని ఉంటుందా తెలియదు. కానీ నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఏనాడు చదువు మానలేదు, అలా కూలి పనులు చేసుకుంటూనే నా అవసరాలు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే హ్యాబిట్ ఉంది, మా అమ్మని అడిగేవాడిని నాకు ఇలా బట్టలు కావాలమ్మా, ఇలా పండక్కి అందరు బట్టలు కొంటున్నారు, వాళ్ళ నాన్నలు తీసుకెళ్ళి పిల్లల్ని బట్టలు కొంటున్నారు, సైకిళ్ళు అంతా చేస్తుండే. యా చేస్తున్నప్పుడు నేను మా అమ్మని అడిగాను, అమ్మ నాకు కూడా ఇలా బట్టలు కావాలి అంటే. మా అమ్మ ఎప్పుడూ నాకు తక్కువ చేయలేదు, తను ఉన్నప్పుడల్లా కొనిచ్చేది. బట్ కొన్నిసార్లు ఏమయ్యేదంటే లేని పరిస్థితి, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కాబట్టి కొన్నిసార్లు అసలు ఇవ్వకపోయేది. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను, అప్పటి నుంచి నాకు చాలా ఒకటి ఇదైపోయింది, మనం డబ్బులు ఎవరిని అడగొద్దు, నీది నువ్వే సంపాదించుకోవాలి అన్నట్టు. సో దెన్ అప్పటి నుంచి నేను ఆదివారం సాటర్డే ఆర్ సండే ఏదైనా దసరాకి 10-10 రోజులు హాలిడేస్ ఇస్తుండే. అప్పుడు మేము పత్తి తీయడానికి వెళ్ళి ఆ వచ్చిన 25 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ కూలి. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఆ 25 రూపీస్ చేసి ఒక నియర్లీ ఒక 8 డేస్ ఏమో పోతే ఒక 200 ఏమో వస్తుండే. మా అమ్మ 100-150 పెట్టి, ఇది నియర్లీ 2004-05 మాట, అప్పుడు ఒక 100-150 పెట్టి బట్టలు కొనుక్కునేదన్నమాట నేను. అండ్ దెన్ మేము సినిమాలకు వెళ్ళి సినిమాలు చేసేవాళ్ళం. సో అలా స్ట్రగుల్ అవుతున్నప్పుడే నేను అనుకున్నాను, అలా నేను 5th క్లాస్ అయిపోయి నేను 6th టు 10th మళ్ళీ ZPHS సులానగర్లో చదివాను. అక్కడ నాకు ఏ ప్రాబ్లం లేకుండా, ఇక అప్పటి వరకు మాకు అమ్మ కిరాణా షాప్ పెట్టుకుంది, కొంచెం ఎకనామికల్గా కొంచెం స్టేబుల్ అవుతూ వస్తున్న టైంలో బాగానే నడుస్తుంది. దెన్ మా అక్క పెళ్ళి వచ్చింది. సో అలాంటి టైంలో ఇద్దరు సింగిల్ లేడీస్, నేను ఒక చిన్న కిడ్గా ఉంటున్న టైంలో మా అమ్మ భయపడింది చాలా, ఈ అమ్మాయి లైఫ్ కూడా నాలాగా స్పాయిల్ చేసేస్తారేమో, నేను పడుతున్న నిందలు చాలు అని చెప్పేసి. మా అక్కకి అట్ ది ఏజ్ ఆఫ్ 15 or 16, 2007లో 15 ఇయర్స్ ఐ థింక్ హార్డ్లీ 15 or 16 ఉంటుంది, తనకి మ్యారేజ్ చేసిందనమాట. ఏదో ఒక అప్పో సప్పో చేసి చేసి మ్యారేజ్ చేసింది. దెన్ 10th హ్యాపీగా 10th అయిపోయింది. నేను ఆల్మోస్ట్ నేను స్కూల్ టాపర్ వరకు నేను స్కూల్ టాపర్ దాకా అయ్యానమాట. స్కూల్ టాపర్ నేను నార్మల్ ఎగ్జామ్స్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ చదువు నేనాడు వదలలేదు. అండ్ ఓవరాల్గా నేను డిప్లొమా వచ్చేసి 80% నేనే టాపర్ అయినా, కాలేజ్ టాపరు. అసలు నాకు అప్పుడు నా దగ్గర మొబైల్ ఫోన్ లేకుండే, ఏం లేకుండే, నేను ఒక డిక్షనరీ ఆక్స్ఫర్డ్ చిన్న బుడ్డ డిక్షనరీ కొనుక్కొని అందులో ఇంగ్లీష్ లెటర్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటా, బుక్స్లో రాసుకుంటా చదివిన. అలా డిప్లొమా కూడా కంప్లీట్ చేశాను అనమాట. 2015లో డిప్లొమా అయిపోయాక నేను హైదరాబాద్కి మూవ్ అయ్యాను. అప్పుడు నేను ట్యూషన్స్ చెప్తూ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఒక్కటే ఏముంది, ఎందుకంటే పొలమా లేదు ఊర్లో చేసుకుని బతుకు, నాకు వ్యవసాయం పనులు అన్నీ వచ్చు, ఊర్లో చేసుకుని బతుకుతామంటే పొలమా లేదు, ఒక ఎకరం ఉంది కానీ అదంతా రాళ్ల పొలం, అందులో ఏమి పండదన్నమాట. సో పొలం లేదు, ఇటు చూస్తే సపోర్ట్ ఎవరూ లేరు, మా అమ్మ అంతంత, ఇప్పుడు మా అమ్మని నేను చూసుకునే స్టేజ్కి వచ్చి మా అమ్మని అడగడం, మా అమ్మ హెల్ప్ చేసే పొజిషన్లో కూడా లేకుండే, ఆల్మోస్ట్ వీ లాస్ట్ ఎవ్రీథింగ్, ఏమీ లేదు. నేను ట్యూషన్లు చెప్తేనే కానీ, మా కిరాణా షాప్ నడిస్తేనే కానీ, దట్టు మా ఊరంతా ఒక 50-60 ఇళ్ళు ఉంటాయి, ఆ 50-60 ఇళ్ళకి పెద్ద అమౌంట్ ఏం రాదు, రోజుకు ఒక 500-600 వస్తుండే దాంట్లో. ఆ సర్వైవల్కే సరిపోతున్న టైంలో చాలా డిఫికల్ట్ అయిపోతుందన్నమాట. ఎలాగైనా జాబ్ కొట్టాలి, ఎలాగైనా వేరే ఆప్షన్ లేదు, ఇంకా మనం ఆధారపడిందే చదువు. ఆ చదువు లేకపోతే నాకు ఇష్టమైన చదువే నన్ను నిలబెట్టింది ఆఖరికి, ఆ చదువునే నమ్ముకున్నాను. అలా ఎలాగైనా జాబ్ కొట్టాలని 2018 జూన్లో మళ్ళీ ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందని అన్నారు, అలానే వచ్చింది. బట్ దానికంటే ముందు ఈ స్టేట్ పోలీస్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఇవన్నీ చాలా పడ్డాయి, స్టేట్ జాబ్స్ అప్పుడు 2018లో చాలా పడ్డాయి. నేను అప్పటికే అన్నిటికీ అప్లై చేస్తూ ఉన్నా, పడుతున్న వాటిని అప్లై, విఆర్ఓకి అప్లై చేశాను, పంచాయతీ సెక్రటరీకి అప్లై చేశాను, స్టేట్ పోలీస్ అప్లై చేశాను, సిఆర్పిఎఫ్ అప్లై చేశాను, రైల్వే పోలీస్ అప్లై చేశాను, ఆల్మోస్ట్ పడుతున్నవని అప్లై చేస్తూనే ఉన్నా, అప్లై చేస్తూనే ఉన్నా. నేను ట్యూషన్ చెప్తూనే, ఇటు ట్యూషన్ కంటిన్యూ అవుతుంది, అప్లై చేస్తూనే ఉన్నా. ఆ 9 మంత్స్ జర్నీ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ లైక్ చాలా దారుణంగా ఉంటుండే అనమాట. నన్ను నేను మోల్డ్ చేసుకుని నా లైఫ్కి ఒక బ్యూటిఫుల్ పాత్ వేసిన 9 మంత్స్, ఆ హార్డ్ వర్క్ తర్వాత నాకు చాలా బ్యూటిఫుల్ లైఫ్ని ఇచ్చింది. చాలా గట్టిగా హార్డ్ వర్క్ చేసాను, చాలా గట్టిగా. ఎన్ని రోజుకు నేను నియర్లీ నేను 6:30 to 9:10 వరకు, అంటే ఆల్మోస్ట్ 14-15 అవర్స్ నేను వర్క్ చేశాను.
ఆ వర్క్, నా హార్డ్వర్క్ ఎప్పుడూ ఒట్టిగా పోదండి, హార్డ్వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ అన్నట్టు. నేను 8 జాబులు అప్లై చేస్తే నాకు 5 జాబులు కన్ఫర్మ్ అయినాయి, 5 జాబులు కన్ఫర్మ్ అయినాయి. అందులో 3 మిస్ అయినవి కూడా 0.5 మార్క్స్తో లోకో పైలట్ మిస్ అయింది, 1 మార్క్తో కానిస్టేబుల్ మిస్ అయింది, 2-3 మార్క్స్తో ఎస్ఐ మిస్ అయింది. ఆ ఎస్ఐ కూడా వస్తుండే, బట్ నాకు ఈ వచ్చిన జాబ్కి ముందే, ఎస్ఐ ఎగ్జామ్ కంటే ముందే ఈ ఏ ఎగ్జామ్ ఉంటుండే, నా ప్రియారిటీ అంతా నేను ఈ ఎగ్జామ్కి ఇచ్చానమాట. సో అలా నాకు 5 జాబులు వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చిన జాబ్ వచ్చేసి సేమ్, నేను ఏదైతే కోల్పోయానో అదే డిఆర్డిఓలో జూనియర్ సైంటిస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్. నా నెత్తి మీద ఉన్న ఒక 10 టన్నుల బరువు అక్కడ పక్కన పెట్టినట్టు అనిపించింది ఆ ఫీలింగ్. దట్ ఫీలింగ్ వాజ్ ఆసమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండింది. యాక్టింగ్, ఈ ఫోటోషూట్స్ అని, మోడలింగ్ అని నాకు చాలా ఇష్టం. షోస్లో చూస్తుండే అప్పట్లో చిన్నప్పుడు డీ షో అని, డీ టూ అని, నాకు డ్యాన్స్ రాకుండా అంతగా కానీ, బట్ ఆ డీ షో చూసి నేను కొంచెం డ్యాన్స్ నేర్చుకోవడము. అండ్ అలీ గారు ఒక షోలో ఏదో మంచి మంచి డ్రెస్సులు వేస్తుండే వాళ్ళు, ఆ డ్రెస్సులు అంటే నాకు చాలా పిచ్చి అనమాట. కానీ నా దగ్గర డబ్బులు లేకుండే, పండగ వస్తే మనకు మామూలు డ్రెస్సులు కొనడానికే డబ్బులు లేకుండే, ఇలాంటి డ్రెస్సులు ఎప్పుడు వేస్తామా అసలు అనుకునే టైంలో నాకు హైదరాబాద్లో ఈ ఫేస్బుక్లో చూసి సంతోష్ అనే నాకు ఫోన్ చేసి, బ్రో ఇలా నేను నీతో ఫోటోషూట్ చేయాలనుకుంటున్నాను, ఇఫ్ యు ఆర్ రెడీ వి విల్ డూ అని చెప్పి మనం చేద్దామని చెప్పేసి చెప్పారనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అరే నేను అసలు నేను అనుకునేది ఏంటి, అది అవుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సంతోషంగా నాకు ఫోటోషూట్ చేశారు. ఫోటోషూట్ చేసిన తర్వాత లైక్ ఫోటోషూట్స్తో బాగానే జరుగుతుంది, ఒక 1-6 మంత్స్ అలా గ్యాప్ వచ్చిందే. దాని తర్వాత నేను నాకు జాబ్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు ఒక 4 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఏదైనా కూడా మనం తర్వాతే ట్రై చేద్దాం, ఫస్ట్ మన చదువులు, జాబ్. జాబ్ వస్తే మనము మన ఫ్యామిలీని మనం చూసుకునేలా అవుతామని చదువు అయిపోయింది, జాబ్ అయిపోయింది. దెన్ టిక్టాక్ ఇన్స్టాల్ చేసి అది యాక్టింగ్ ఎలా చేయాలో కూడా రాకుంటుండే, బట్ ప్రాక్టీస్ చేసి 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 అందులో కొంచెం ఫేమస్ అయిన ఒక 2 మంత్స్లోనే బాగా ఫేమ్ వచ్చింది. ఫేమ్ వస్తే జబర్దస్త్ యోధా వాళ్ళ డాడీ నాకు అందులో మెసేజ్ చేసి, బ్రో నేను ఇలా, నేను ఆయనతో డ్యుయేట్ చేస్తుండే టిక్టాక్లో, బ్రో మనం ఇలా చేద్దాము అంటే అన్న నాకు డౌట్ ఉంటుండే, అన్న మీరు లేడీ గెటప్ చేస్తారు కదా, అమ్మాయిని ఎవరైనా పెడతారా లేదంటే మీరే చేస్తారంటే, లేదు బ్రో నేనే చేస్తాను అంటే, అఫ్కోర్స్ నాకు అవకాశం ముఖ్యం ఆ టైం కాబట్టి నేను ఆయనతో చేశాను. ఆయనతో ఒక 4-5 సాంగ్స్ చేయడము, ఆ తర్వాత అది కూడా కొంచెం బాగా పేరు వచ్చింది వాటికి. ఆ తర్వాత నేను ఆడిషన్స్, మూవీ ఆడిషన్స్కి వెళ్ళడము, అలా నేను ఒక 2 ఆడిషన్స్కి వెళ్తే ఫస్ట్ సెలెక్ట్ అవ్వలేదు, నేనేమి డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, నేను దాని మీద ఆధారపడలేదు కాబట్టి నాకు ఒక ధైర్యం ఉంది. నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్ అయ్యాను, నాకు చాలా ధైర్యం వచ్చింది. మనకు సర్వైవ్ అవ్వడానికి ఒకటి ఉంది, ఇన్నాళ్ళు మనకు తిండి తినడానిక, బట్టలు కొనడానిక లేకుంటుండే. ఇప్పుడు నాకు నేను ఇష్టమైంది కొంటున్నాను, నేను ఇష్టమైంది తింటున్నాను, మా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను, అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. దానివల్ల నాకు ఇది మూవీ ఆడిషన్స్ పోయినా కూడా నేను నాకేం బాధ అనిపించలే. సో అలా 2 ఆడిషన్స్ వెళ్ళాను, 3వ ఆడిషన్కి నేను సెలెక్ట్ అయిపోయాను. మూవీ షూట్ అయిపోయింది, మూవీ కూడా రిలీజింగ్కి రెడీగా ఉంది. ఆ తర్వాత నాకు అవకాశాలు వస్తున్నాయి, నాకు టైం కుదరక చేయట్లేదు, కొన్ని కుదిరినప్పుడల్లా చేస్తున్నాను. సో నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ నేను చెప్పేది ఏంటి అంటే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నీకు నువ్వే ఉంటావు, నీది నువ్వే చూసుకోవాలి. ఎవరున్నా ఎవరేం చేసినా నీ స్ట్రగుల్ ఏదో నువ్వే పడాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఉండేది నువ్వే కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరితోనూ ఈ రిలేషన్షిప్స్ కానీ ఇలాంటివి కొంచెం లిమిట్స్లో ఉంచుకోండి, అండ్ మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు నడిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.